నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు చేగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక మండపం వద్ద మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక మండపం వద్ద గత 7 రోజులుగా వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, లక్ష గరిక పూజ, విశేష వృక్ష పూజ, వివిధ రకాల ఫలాల పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 9వ రోజు ఆదివారం గణపతి హోమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు గణపతి హోమంలో పాల్గొనేవారు ఉదయం 5 గంటల వరకు దేవాలయానికి రావాలన్నారు. ఈరోజు చేగుంటలో సంత ఉంది. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు దయచేసి మమ్మల్ని అసలు మీరు వెనక జరుగురు ఏం కాదు మహారాజకి జై. ఈరోజు మన ఉజ్జయిని మహంకాళి దేవాలయ సంస్థానం అందున చేగుంట గ్రామదేవత అయిన శ్రీ మహంకాళి గణపతిని నవరాత్రి ఉత్సవంలో భాగంగా స్వామివారికి 9 రోజులు నవవిధ అలంకరణలతోని, మొదటి రోజు లక్షగరికతోని, 2వ రోజు కన్నేరు పూలతోని, 3వ రోజు విశేష వృక్షాదులతోని, 4వ రోజు శాకంబరితోని వివిధ రకాల అలంకరణలతోని ఈరోజు మనకు స్వామి దర్శనమిస్తున్నాడు.